విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి మేము శర్మ గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు టీవీ నేను మీ రమ్య అక్టోబర్ ఇరవై తారీఖు నుంచి కుజ స్తంభం జరగబోతుంది మరి వీటి ప్రభావం పన్నెండు రాష్ట్రాల వారిపైన ఎలా ఉండబోతుంది వీరు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వారికి మంచి జరుగుతుంది అని ఈ రోజు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు గురుగారు అడిగి మరెన్నో విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం గురుగారు ఈ కుజస్తంభన ద్వారా మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో బ్యోర్మ కుజ స్తంభన ఏ గ్రహానికి లేని అవస్థ అనేది కుజుడుకుంది కుజుడు స్తంభించటం అంటారు కుజ స్తంభన అంటే కుజుడు ఏదైనా ఒక రాశిలో నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు మాసం మాసార్థత కుజ అంటారు అంటే నలభై ఐదు రోజుల పాటు కుజుడు నలభై ఐదు రోజుల పాటు కంటే ఎక్కువగా ఉంటే ఆ కుజగ్రహం అనేది స్తంభించింది అని అర్థం అక్టోబర్ ఇరవయో తారీఖున కుజుడు పునర్స్సు నక్షత్ర నాలుగో పాద కర్కాటక రాశిలో మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమై జనవరి ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నాలుగు నిమిషాల వరకు కూడా తొంభై రెండు రోజుల పాటు కుజుడు ఉంటాడు అంటే తొంభై రెండు రోజుల పాటు కుజుడు స్తంభించటం అని అర్థం కుజుడు స్తంభించటంతో పాటు క్రోధినామ సంవత్సరంలో కుజుడు రాజై ప్రస్తుతం కర్కాటక రాశిలో నీచస్థానంలో ఉండి కుంభరాశిలో ఉన్న శని షాష్టక స్థితి సుదీర్ఘకాలం కూడా సాష్టాష్టక స్థితిలో ఉండి కుజుడు స్తంభిస్తాడని అర్థం కుజుడు స్తంభించడం వల్ల మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే సత్వభూ వ్రణ సాహస శస్త్ర అగ్ని అని అంటారు అంటే సందర్శనోత్పాటన భాతృకుజ అంటారు అంటే ఇవన్నీ కూడా కలుగుతాయని అర్థం అంటే భూ సంబంధమైన వ్యవహారాలు కానీ రోగాలు కానీ శస్త్రచికిత్సలు కానీ అగ్ని భయాలు కానీ అలానే భూ వివాదాలు కోర్టు సమస్యలు అలానే మార్కెటింగ్ పర్సన్స్ కానీ న్యాయవాదులు కానీ రక్షణ శాఖ వాళ్ళు కానీ మేనేజ్మెంట్ వ్యక్తులు కానీ భూములు అమ్మటం కానీ కొనడం కానీ రోగాలు కానీ అగ్ని భయాలు కానీ చోర భయాలు కానీ ఇవన్నీ కూడా కారకత్వాన్ని వహించే గ్రహం ఏంటంటే అంగారకుడు మన అంగారకుడికి మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే మీనరాశి వాళ్ళకి పంచమ స్థానంలో ఉన్నాడు కర్కాటక రాశిలో పంచమ స్థానంలో ఉండటం వల్ల ఏ విధంగా ఉండబోతుంది అంటే ప్రత్యేకంగా వాళ్ళకి మనం చూసుకునేటది కొంత మిశ్రమైన ఫలితాలు ఉంటాయి మిశ్రమైన ఫలితాల్లో పుత్ర సంతతి వల్ల కొన్ని సమస్యలు అంటే సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతుంటారు అంటే సంతానానికి పిల్లలకి వివాహం కావట్లేదని వాళ్ళు చదువు పట్ల ఆసక్తి చూపించట్లేదని బాధ్యతలు తక్కువగా ఉన్నాయని వాళ్ళ యొక్క చదువులు కానీ పిల్లలు పెళ్ళిళ్ళు కానీ ఆలస్యం జరుగుతుందని ఇబ్బంది కలుగుతుంటారు అంటే సంతాన సమస్యల మీద బాగా ఫోకస్ ఎక్కువ ఉంటుంది అదొక్క విషయం మీద జారుతుండాలి దాంతోపాటు వీళ్ళు కొంత పరస్థ్రీల వల్ల కొంత అవమానాలు జరగటం ఒకటి బంధువుల రీత్యా కొంత బాధలు కలగటం అలానే యంత్రాల వల్ల కూడా కొన్ని గాయాలు జరుగుతూ ఉంటాయి అంటే అకాల భోజనము నిద్ర లేకపోవటం వల్ల కూడా కొంత మానసికంగా ఆందోళన దోషణల భూషణలతో కాలం గడుపుతూ ఉంటారు అంటే సంతానం ద్వారా ఇబ్బందులు కలగకుండా ఉండటానికి మాత్రమే చర్యలు తీసుకోండి అవన్నీ కూడా ఉద్యోగస్తులకు బాగుంటుంది ప్రమోషన్లు రావటం లాభాలు కలగటం నూతన వ్యాపారాలు ప్రారంభం చేస్తారు వ్యాపార పరంగా కూడా అభివృద్ధి సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి నూతన వ్యాపారాల వల్ల కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ సమస్య తీరిపోతుంది నిరుద్యోగులు కూడా వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేయరో అలాంటి మంచి ఉద్యోగం రావటం విలువైన ఆభరణాలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం ఆకస్మికంగా ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది భూ ఇళ్ళు కొనుగోలు చేయటం ఇంటి మరమ్మతులు ఇంటిలో ఫర్నిచర్ ఏర్పరచుకుంటారు దాంతోపాటు వాళ్ళు తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం బాగుంటుంది వీళ్ళ యొక్క ఆరోగ్యం బాగుంటుంది మెరుగవుతుంది ఆరోగ్యం అనేది కుదుటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎంతటి పనకు ధైర్య సాహసాలతో చేసి విజయం సాధించే అవకాశం ఎక్కువ ఉంటుంది బాగా సఖ్యత ఉంటాం పిత్రార్జితం కానీ వేరే వాళ్ళ యొక్క డబ్బులు కానీ కోర్టు సమస్యల ద్వారా పరిష్కారమై వీళ్ళకు ఫేవరబుల్గా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు కూడా అన్నీ కూడా అనుకూలంగా ఉంటాం నూతన వస్తువులు కొనుగోలు చేయటం గొప్పవారి వల్ల సహాయ సహకారాలు కూడా లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్థిరాస్తి అభివృద్ధి కలుగుతుంది గృహాలు కొనుగోలు చేయటం అలానే భయం తగ్గే అవకాశాలు ఉంటాయి క్రయ విక్రయాలు కూడా అనుకూలించటం కోర్టు వ్యవహారాల విషయంలో కూడా కొద్దిగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి అంటే అన్నీ కూడా బాగుంటాయి వాళ్ళకి స్త్రీలకు కూడా నూతన ఆలోచనలు పెరుగుతాయి విద్యార్థులకు ఒక అవగాహన ఉంటుంది చదువు పట్ల బాగా ఆసక్తి చూపిస్తారు విదేశాలకు వెళ్ళటమే కాకుండా దూర ప్రయాణాలు చేయటం తల్లిదండ్రులతోటి ముందుకు వెళ్ళడం తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు నదీ స్థానము సముద్ర స్థానాలు చేయటం ఒకటి ఆయుధాలతోటి పని చెప్పే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రియల్ ఎస్టేట్ వాళ్ళకు కానీ మార్కెటింగ్ వాళ్ళకు కానీ మేనేజ్మెంట్ వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే నూతన వస్తువులు కొనుగోలు చేయటం అంటే ప్రతి దానిలో కూడా కొంత ధైర్య సాహసంతో విజయం సాధించే అవకాశం ఉంటుంది ఆరోగ్యము జయము లాభము విజయప్రాప్తి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వీళ్ళందరికీ కూడా విజయం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ సంతాన పరంగా మాత్రం జాగ్రత్తగా ఉండాలి అంటే దైవ కార్యక్రమాలు చేస్తారు పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకుంటారు మానసికంగా ఆనంద ఆనందపడతారు గృహ వస్తు లాభాలు కలిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అంటే గృహపరంగా కానీ వస్తుపరంగా కానీ మంచి లాభాలు కలుగుతుంటాయి అంటే అన్నీ మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ప్రతి పనిలో కూడా వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ సంతానపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకొని ముందుకు వెళితే వీళ్ళ లైఫ్లో సక్సెస్ అయ్యే అవకాశం గ్యారెంటీగా ఉంటుంది దాన్ని కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి గురుగారు ఈ రాశి వారికి మరింత మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది తప్పకుండా వాళ్ళు పరిహారం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఇంటిలో శనివారం రోజున విష్ణు శాస్త్ర పాలన ఒకటి నారాయణుని భక్తితో శక్తితో కొలవాలి నారాయణాయుధే వాసు దేవాయుధుమే తన్నో విష్ణు ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా కందులు దానం చేయటం ఒకరు ఒక మంగళవారం కందులు దానం చేయాలి బ్రాహ్మణోత్తరం ఇంకొక మంగళవారం కందుల్ని రాత్రిపూట నానబెట్టి ఆవుకు పెట్టడం చేయాలి మూడో మంగళవారం వచ్చేటప్పటికల్లా కందులతోటి ఏదైనా సరే నైవేద్యం తయారు చేసి దేవాలయంలో ఇవ్వాలి అక్కడ ప్రధాన అర్చకులు భక్తులందరికీ కూడా పంచి పెడతారు అలానే మరొక వారము కందులు దానం చేయటం ఎర్రని వస్త్రము ఎర్రని పూలు ఇవ్వాలి మరొక వారము గులాబీ పుష్పాలతోటి కుజుడి యొక్క అష్టోత్తరం పూజ చేయాలి అంటే గులాబీలు అనేది ప్రీతికరం కాబట్టి గులాబీలతో పూజ చేయటం వల్ల వాళ్ళకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది తప్పకుండా నేను చెప్పిన నియమాలన్నీ కూడా పాటిస్తూ తప్పకుండా వాళ్ళ యొక్క సంతాన అభివృద్ధి కలుగుతుంది సంతానం యొక్క సమస్యలను కూడా తొలగిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు నమస్కారం